మాట్లాడడం అనేది ఒక ఆనందమే. అంటే ఇప్పుడు సందర్భం ఇలా వచ్చింది, కానీ అదర్వైజ్ ఎప్పుడైనా అన్నయ్య అంతకుముందు ఆయన గురించి మాట్లాడమని ఇప్పుడు ఆయన తలుచుకున్నట్టు, అది తేడా. ఒక్కసారి వెనక్కెళ్ళి చూస్తే ఆయనతో మీకున్న పరిచయం ఎంతకాలం నాటిది, ఎలా పరిచయం అంటే ఏం చెప్తారండి? ఇంచుమించు నేను సీతారామ శాస్త్రి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం 84. నేను వస్తూ పోతూ ఉండేవాడిని. అయితే మేము సాలిగ్రామం ఏబిఎం స్టూడియో ఎదురుగుండా సందులోకి వెడితే పెద్ద సాలిగ్రామం ఒక ఏరియా, అందులో వినాయకుడి టెంపుల్, ఆ చుట్టుపక్కలంతా ఎక్కువ మంది తెలుగు ఆర్టిస్టులు. సీతారామ శాస్త్రి సాక్షి రంగారావు గారి ఇంట్లో అద్దెకు ఉండేవాడు. సాక్షి రంగారావు గారు పైన ఉండేవారు. వెనకాల ధమ్ అనే ఆర్టిస్ట్ ఉండేవాడు విశ్వ శంకరాభరణంలో. నేను మా ఆవిడ అంటుంటాడే ఆ ధమ్ గారు ఉండేవారు. ఆ పక్కన పొట్టి ప్రసాద్ గారు ఉండారు పక్కనే. యువతల దివాకర్ బాబు ఉండేవాడు ఎదురుగుండా. మన శివలంక కృష్ణప్రసాద్ ప్రొడ్యూసర్, ఆ స్థలమేమో ఆయన ఎవరిది, మన చంద్రమోహన్ గారిది. ఆ ఎదురుగుండా హీరో శ్రీధర్ ఉండేవారు, హీరో ముచ్చాలమ్మకు హీరో శ్రీధర్. మా యువతల వినాయకుడికి కూడా ఎదురుగుండా రాళ్లపల్లి గారు ఉండేవారు. రాళ్లపల్లి గారి పక్కన నేను. ఎంత గుర్తుందండి మీకు అంటే అక్కడ, అంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏదన్నా అవుదామనే క్రమంలో నేను మా గురువు గారి దగ్గర ఉండేవాడిని. అప్పుడు అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి ఫస్ట్ వెళ్ళడమే డైరెక్ట్గా సీతారామ శాస్త్రి గారి ఇంటి పైన ఉన్న, అప్పుడు సీతారామ శాస్త్రి ఇక్కడ ఉంటున్నాడు అన్నది తెలియదు. నేను పైకి వెళ్ళి సాక్షి రంగారావు గారి ఇంట్లో నేను స్నానం చేసి అక్కడి నుంచి ఏదో ప్రోగ్రామ్ కోసం వెళ్ళాను. వాటెవర్ మాకు అంత ఆ కాలనీ అంతా చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం. షూటింగ్ లేకపోతే అందరం కలిసి మాట్లాడుకునేవాళ్ళం. వాళ్ళు మా ఇంటికి వస్తుండేవాళ్ళు, మేము అలా సీతారామ శాస్త్రి మా ఇంటికి నేను వెళుతూ ఉండేవాడిని. అట్లా అలాగా మాకు చాలా ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో, వెనకాలే ఒక ఇది మన దాని పేరు గుర్తులేదు కానీ ఒక హాస్పిటల్ ఉండేది. మా పిల్లలిద్దరు అక్కడే పుట్టారు ఆ డెలివరీ. అప్పుడు మా అబ్బాయి దాగిన తొలి పాలు ఉంటే అవి మా పొట్టి ప్రసాద్ గారి ఆవిడ తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. అంత భయంకరమైన వర్షం అక్కడ ఆ రోజుల్లో. అలాగా సీతారామ శాస్త్రి నాకు పరిచయం. ఎప్పుడు ముఖ్యంగా నైట్ అంతా అందరూ పడుకునేవేళ అయోగిలాగా నిద్రలేచేవాడు రాత్రి. సాయంత్రం మొదలెడితే తెల్లవారుజామున దాకా అది అతని టైమింగ్. పగలెప్పుడు అతన్ని కలిసే అవకాశం ఉండేది కాదు. మొన్నటి దాకా ఎప్పుడు పగలంతా నిద్ర, రాత్రంతా రచన, అలా ఉండేది. దట్ వాస్ అది మా. సో ఆ తర్వాత లేడీస్ టైలర్. సార్, ఇన్నాళ్ళ మీ పరిచయంలో, మీ ఇద్దరి పరిచయంలో మర్చిపోలేని సందర్భాలు అనేవి ఏమైనా ఉంటాయి, ఒకసారి మాతో పంచుకుంటారా? స్రవంతి మూవీస్ వాళ్ళ లేడీస్ టైలర్ అనేది మాకు మా ఇద్దరిని బాగా కలపడానికి, ఎవరైనా బాగా కలవడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు ఒకలాగే ఉండడం. సీతారామ శాస్త్రి కవి, నేను కూడా రచయితని. అది ఎలాంటి సందర్భం అంటే లేడీస్ టైలరు స్క్రిప్ట్ రఫ్గా అయిపోయాక అందులో పాటలు కావాలి. సో అప్పటికే అంత పాపులర్ కాదు కానీ ఎస్ సీతారామ శాస్త్రి పేరు మెల్లిగా తెలుసు కొంతమందికి. అప్పుడు స్రవంతి మూవీస్ చెప్పా కదా, కమల్ హాసన్ గారి ఆ వీధిలో ఉండేది, అది మణిరత్నం గారి ఇల్లు లేదా సుహాసిన్ ఇల్లు లేదా వాళ్ళిద్దరి ఇల్లు మొత్తానికి, ఎందుకంటే సర్వ ఉత్తరత్తర పెళ్లి చేస్తున్నారు కాబట్టి. అంటే మణిరత్నం కూడా వస్తుండేవాడు ఆఫీస్కి. ఒక రూమ్లో ఈ పరుపులు అవి వేసేసి రచయితలకి రెడీగా పెట్టేశారు. ఇంకా నేను, అన్నయ్య, సీతారామ శాస్త్రి గారు ఒక సూట్ కేసు ఉండేది, దాని మీద అట్లా దరు వేసుకుంటూ ఒక రాగంలో పాడుతుండేవాడు. జనరల్గా ఏమిటంటే అందరికీ తెలిసిన వంశీ గారు ఇళయరాజా
ఎక్కువ చేయించాడు. నాకు తెలిసి అన్ని సినిమాలు ఇళయరాజానే ఉంటాడు అతను.